బ్రెడ్ ఆమ్లెట్ బజ్జీ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ లో పుట్నాలు వాము వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో శనగపిండి, అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న పుట్నాల వాము పౌడర్, ఉప్పు, గరం మసాలా, పసుపు, తగినన్ని నీళ్లు పోసి పిండిని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పాలు వేసి కలుపుకొని కోడిగుడ్లు వేసి బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నూనె వేడెక్కాక అందులో కోడిగుడ్డు మిశ్రమం వేసి రెండు వైపులా కాల్చుకొని ఆమ్లెట్ తయారు చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కల పైన తురిమి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ మిశ్రమం పెట్టి పైనుండి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పెట్టి మరొక బ్రెడ్ తో క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ లో ముంచుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ బజ్జీ రెడీ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.